హఠాత్తుగా రాజకీయాల్లో కొన్ని కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు దాని వెనక ఏం కథ జరిగి ఉంటుంది అనేది అందరూ విశ్లేషించుకుంటారు. ప్రజలు కూడా రకరకాల యాంగిల్లో వాళ్ళు ఏంటి అనేది, అంటే ఏం జరిగింది అనేది ఊహించుకోవడంలో ఎవరు తగ్గరు. అయితే ఇప్పుడు ప్రధానంగా 2014 నుంచి గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ వస్తే ఉన్న రాజకీయ పార్టీలు అప్పుడు ఎలాంటి స్టాండ్తో రాజకీయాల్లోకి వచ్చాయి, ఇప్పుడు ఏ స్టాండ్తో ముందుకు వెళ్తున్నాయి అనేది ఒకసారి బేరీజు వేసుకుంటే చాలా నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు ప్రజలంతా. కొంతమంది రాజకీయ నిపుణులు కూడా ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు తమ విశ్లేషణలు చెబుతున్నారు. ప్రధానంగా జనసేనకు సంబంధించి ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా భారతీయ జనతా పార్టీతో చేయి కలిపింది, భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్నా సరే ఎందుకు తెలుగుదేశం పార్టీ విధి విధానాలను వ్యతిరేకించలేకపోతుంది, అదే టైంలో తెలుగుదేశం పార్టీ అన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న వాళ్ళిద్దరి మధ్య ఒక టైంలో ఉన్న స్నేహాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు అదే స్నేహంతో విడిపోయి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు కొన్ని లీక్లు, కొన్ని లింక్లు రిలీజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక 2014లో పొత్తు పెట్టుకొని గెలిచినప్పటి నుంచి చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్నేహం నడిచిందో అందరికీ తెలుసు. రాజకీయాల్లో వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారో, అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఆయన ఎంత కృషి చేశారు, భారతీయ జనతా పార్టీ గెలుపు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా టీడీపీని వదిలి ప్రతిపక్ష జగన్ పార్టీని పవన్ టార్గెట్గా పెట్టుకొని ఎలాంటి ప్రసంగాలు చేశారో, ఎలాంటి ప్రచారాలు చేశారో అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు గారి మీద ఒక్క మాట కూడా అనలేదు అనే ప్రచారం ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, ఒక భారీ స్థాయిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలుపెట్టారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే, ప్రత్యర్థి పార్టీలు అని చెప్పుకునే, అది పేరుకే నామమాత్రంగానే చెప్తున్నారు, ఏంటో తెలియదు కానీ మరి తెలుగుదేశం పార్టీ అది హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో ఏ తప్పులు జనసేన అధినేత కనిపించలేదా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పులే కనిపించాయా అనేది ఇప్పుడు ఈ లీక్ వెనక సారాంశం అన్నమాట. అయితే చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఉద్యమాలను పవన్ కళ్యాణ్ గారు కొనసాగించడం ఇప్పుడు కొత్త అనుమానాలకి తెరదీస్తుంది. ఇదే టైంలో చంద్రబాబు గారు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటారు అని మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, వీరిద్దరి తెర వెనక అంటే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి జనసేన, అసలు పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి, తెర వెనకాల ఎవరున్నారు, బీజేపీలోని కీలక నేతలు ఇప్పుడు ఒకసారి అంటే ఎందుకు ఆ ఆలోచన వచ్చింది, అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుందట. అయితే ఇప్పుడు జనసేన అధినేత ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, దాని వెనకాల సందేహాలు ఏంటి, అనుమానాలు ఏంటి అనేది పక్కన పెడితే ఒక స్కెచ్ ప్రకారమే, అది కూడా చంద్రబాబు గారు వేసిన ఒక స్కెచ్ ప్రకారమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విమర్శలు, ఒక ఆరోపణలు. ఇవి ఆరోపణలు విమర్శలు మాత్రమే, నిజమని నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే జగన్ సర్కార్ని టార్గెట్ చేయడమే అజెండాగా రూపొందించారని, బీజేపీ అంటే తుపాకీతో జగన్ కాల్చడానికి పవన్ను రాజకీయంగా చంద్రబాబు వాడుకుంటున్నారన్న ప్రచారం ఇప్పుడు బీజేపీలోని ఒక వర్గంలో మొదలైందనే సమాచారం. ఆ వర్గంలో మొదలైన సమాచారం కారణంగా ఈ లీకులు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి బద్ధశత్రువు ఏదైనా ఉంది అంటే వైసీపీ ఉందా లేదా అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీని ఒక బద్ధశత్రువుగా చూస్తుంది. ఇలాంటి టైంలో బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు జాన్ జిగ్రీ దోస్త్ చంద్రబాబు గారికి, సో ఇది దీని వెనక కథ ఏంటి, ఎలాంటి కథ నడిపించారు, అప్పుడు నలుగురు రాజ్యసభ ఎంపీలు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారే పంపించారు, త్వరలో భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారని ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు కూడా అవే లీక్లు, అవే ప్రచారాలు మళ్ళీ మొదలయ్యాయి. మరి ఏది వాస్తవం అనేది కాలమే నిర్ణయించాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.